हाय अंडी अंदर की नमस्कारम। ई रोज मनम बनुगुलतो उग्यानी एला तयार चेसुकोवालो तेलुसुकुंदाम। ओनली 5 मिनिट्स लो अयिपोतुंदी ई टिफिन, चाला ईजीगा तयार चेसुकोवच्चु। मुंदुगा स्टव ऑन चेसी ओक पैन पेट्टी, पैन वेडैन तर्वात ऑयल वेसुकोंडी। ऑयल वेडैन तर्वात 2 स्पून्ल जीलकर्र, 2 स्पून्ल आवालु, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వండి। ఇది వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి। తర్వాత పచ్చిమిర్చిని చిలికల్లా చేసుకొని వాటిని కూడా వేసుకోండి। కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి। వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి। టమాటా ముక్కలు వేగిన తర్వాత మనం ఈ మురుమురాలను వాటర్ లో వేసి నానబెట్టుకోండి। ఒక 2 మినిట్స్ నానత సరిపోతుంది। ఎక్కువ సేపు నాననివ్వకండి, ఎక్కువ సేపు నానతే మెత్తబడతాయి, టేస్ట్ ఉండవు। ఒకసారి ఇలాని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి। ఇలా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది। అంతా అలా చేసి పక్కన పెట్టుకోండి। తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం మెత్తగా పౌడర్లా చేసుకోండి। ఈ పౌడర్ వేయడం వల్లనే ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పౌడర్ అంతా ఈ బొనుగుల్లోనే కలిపేసేయండి। అన్ని అంతా అంత కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి। ఇలా కలుపుకున్న దాన్ని తీసి మనం ముందుగా వేయించుకున్నాం కదా, అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలపండి। మనం అందులో కారం ఉప్పు వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి। తర్వాత మనం ఈ పౌడర్ కలుపుకున్నాం కదా, ఈ బొనుగులన్నీ వేసేసుకోవాలి। ఇందులో వేసి బాగా వేగనివ్వాలి। మొత్తం ఆయిల్ అంతా ఈ బొనుగుల్లోకి పట్టేలా చూసుకోండి। మొత్తం ఇలా కలిపిన తర్వాత మనకు పులుపు కావాలనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోండి। నిమ్మకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఇది అంతే, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఉగ్గాని। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। దీని కాంబినేషన్ బజ్జీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇష్టం ఉన్నోళ్ళు దీని పక్కలకి బజ్జీలు చేసుకొని తినండి। అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఉగ్గాని। నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।